Hi friends, how are you all? Telugu Big Boss Season 6, second week, Tuesday episode sambandhinchinatvanti review. Friends, ee roju episode lo highlights cheppukovalante Revanth, Geetu Royal. Iddaru kuda chaala varaku highlight ayyaru. Revanth vishayaniki vachinappudiki ee roju episode lo tanu almost captaincy contender task win ayyetondi situation lo oke oka requirement aa shape vachesi పక్కన ఫేమా బాక్స్లో ఉంటే కనుక ఫేమాను హెల్ప్ చేయమని అడిగితే నేను నా ఆట నేను ఆడేదానికి వచ్చినాను, నిన్నెందుకు నేను గెలిపిస్తాను అనే టైప్లో రూల్ను బ్రేక్ చేసుకుంటూ రేవంత్కి కావాల్సినటువంటి సర్కిల్ను తన దగ్గరే పెట్టుకునేసి తను గెలవలేదు, రేవంత్ను గెలవనియలేదు. ఆ టాస్క్లో వచ్చి చంటి టాస్క్ గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఎలిజిబుల్ అయ్యాడనమాట. తర్వాత గీతు రాయల్ విషయానికి వచ్చినప్పటికీ తను గెలవాలని ఆడేటువంటి ఆట ఎక్కడా అయితే కనిపించలేదు. తన ఆట ఒక్కటే ఒకటి, పక్కనోళ్ళను ఇబ్బంది చేసి పక్కనోళ్ళను డిస్క్వాలిఫై చేసి ఎలాగోలా హైలైట్ కావాలి అనేంతవరకే గీతు రాయల్ టార్గెట్ అన్నమాట. ఇది ఎలా ఉందంటే గీతు రాయల్ జర్నీ ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ రేస్ ఉందనుకోండి, ఒక 4-5 కార్లు రేసింగ్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళేసి గెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే రేసింగ్లో ముందుకెళ్తారు. కానీ గీతు రాయల్ లాంటి క్యారెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారంటే రేసులో గెలవాలనే ఉద్దేశం ఉండదు, పక్కనుండి గుద్దైనా సరే వాడిని గెలవనీయకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం కొంతమంది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రేసులో ఫాస్ట్గా వెళ్ళిపోయే వాడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పక్కనోడు వచ్చి గుద్దుతున్నాడంటే అది ఎవరికైనా భయమే. సో అలాంటి డేంజరస్ క్యారెక్టరు గీతు రాయల్ ఎత్తుకోవడం అనేది చాలా వరకు బాధాకరంగా అనిపించింది అనమాట. సో ఈ రెండు క్యారెక్టర్లు క్వైట్ ఆపోజిట్. రేవంత్ చూస్తామంటే గెలవాలని కష్టపడి ఆడుతున్నాడు, అదేవిధంగా పక్కనోళ్ళు గెలవాలని కూడా కష్టపడి ఆడుతున్నాడు. ఇక్కడ గీతు రాయల్ విషయానికి వచ్చినప్పటికీ నేనే గెలవాలి అని చెప్తూ పక్కనోళ్ళు ఎవరిని గెలవనీయకూడదు అనేటువంటి క్యారెక్టర్ గీతు రాయల్ చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇకపోతే కనుక బిగ్ బాస్ వచ్చేసి గీతు రాయల్ని సేవ్ చేసుకునే పనిలో ఉన్నాడా, ఓటింగ్ పర్సంటేజ్ పెంచే పనిలో ఉన్నాడా అని నాకైతే అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకంటే థర్డ్ పార్టీ పోల్స్ ఎక్కడ చూసినా కూడా గీతు రాయల్కి 10% కంటే తక్కువనే పడుతున్నాయి అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ చూస్తే కనుక యాక్చువల్గా హైలైట్ అయినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఆ బొమ్మ టాస్క్ను హైలైట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేస్తూ తర్వాత వచ్చేసి ఆ బొమ్మలు తీసుకెళ్లేసి లాస్ట్ అండ్ ఫోన్ టాస్క్లో పెట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ గీతు రాయల్ చేసింది. వాటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ గీతు రాయల్ని కొద్దిగా పాజిటివ్గా ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. నాకు తెలిసి లైవ్లో చూస్తే కనుక చాలా విషయాలు మిస్ అవుతున్నాయి. ఎపిసోడ్ను ఎడిటింగ్ చేయడంలో మాత్రము గీతు రాయల్కు ఫేవర్గా ఎడిట్ చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్లు ఎవరు కూడా అంత ఎనర్జెటిక్గా అంత స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేయడం అనేది ఎవరి వల్ల కావట్లేదు. ఇద్దరే ఇద్దరు, ఒకరు వచ్చేసి రేవంత్ ఇంకొకరు వచ్చేసి గీతు రాయల్. అందువల్లనే గీతు రాయల్ హౌస్ అందుకని ఈరోజు ఎపిసోడ్ చూస్తే కనుక కంప్లీట్గా గీతు రాయల్కి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇస్తూ షోను టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రేవంత్కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చాలా మిస్ అయ్యాయి. ఆ విషయంలో చూస్తే రేవంత్కు పాజిటివ్ అయితే అయ్యాడు, కానీ ఇంకా హైలైట్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉండే పాయింట్స్ను ఎడిటింగ్లో లేపేశాడనమాట. మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మొదటగా ఎపిసోడ్ చూస్తే కనుక నిన్నటి నామినేషన్స్ టైంలో ఒక్కొక్కరు హీట్గా నామినేషన్లో రీజన్స్ చెప్పుకునే తర్వాత ఎపిసోడ్ తర్వాత వచ్చేసి అందరూ కూడా కూర్చునేసి వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. మొదటగా చూస్తే కనుక అర్జున్, రేవంత్, సత్య, వాళ్ళు వచ్చే శ్రీహాంత్, వీళ్ళ నలుగురు కూడా నామినేషన్లో అర్జున్ రేవంత్ను నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్ వచ్చేసి శ్రీ సత్య విషయంలో వాసంతి విషయంలో సిస్టర్ అని పిలవమన్నాడు, అది నాకు నచ్చలేదు, చాలా వరకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు, ఓవర్ బోర్డింగ్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి రీజన్ చెప్పి రేవంత్ను నామినేట్ చేశాడు. దానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు శ్రీ సత్య చాలా వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేస్తాను. ఒకటి వచ్చేసి నువ్వు ఇద్దరిని సిస్టర్ అన్నప్పుడు వాసంతిని కాబట్టి సిస్టర్ అంటాను, శ్రీ సత్యాన్ని మాత్రం నేను సిస్టర్ అనను అని ఎందుకు నువ్వు చెప్పాల్సిన అవసరం వచ్చింది, నువ్వు అది అన్నావు కాబట్టి అబ్బాయి టీస్ చేశాడు, దాంట్లో తప్పేం లేదు కదా అనే పాయింట్ మాత్రము 100% కరెక్ట్.
అర్జున్ ఇంకా ఎక్కువ దీనిని లాగకుండా నామినేషన్ ఏదో చేసేసాడు కాబట్టి దీని తర్వాత వదిలేసి తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుంటే బాగుండేమో నాకైతే అనిపించింది. తర్వాత కూడా ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఆ పాయింట్ పెద్దగా రేస్ కాలేదు. ఇక్కడ మాత్రం 100% అర్జున్ ది మిస్టేక్, దానికి ఓవర్ రియాక్ట్ అయ్యాడు. హౌస్ మేట్స్ దృష్టిలో ఫ్రెండ్ను కూడా నేను నామినేట్ చేస్తాను అనేటువంటి ఒక ప్రొజెక్షన్ హౌస్లో చూపించే ప్రయత్నం అయితే చేశాడు. దీనివల్ల ఆడియన్స్ కూడా రేవంత్ని నెగిటివ్ చూపించేదానికి ఒక ప్రయత్నం అయితే బీయింగ్ ఏ ఫ్రెండ్ ఒక డేంజరస్ అటెంప్ట్ మాత్రం క్లియర్గా చేశాడనమాట. ఎందుకంటే దీనివల్ల రేవంత్ క్యారెక్టర్ను నెగిటివ్ చేసేదానికి ప్రయత్నించినాడు అర్జున్, అది ఫెయిల్యూర్ అయింది. తర్వాత వచ్చేసి గీతు ఆదిరెడ్డి ఇద్దరు కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ పంచాయతీలు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. సో వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకైతే ఏమనిపిస్తుందంటే క్వశ్చన్ పేపర్ను లీక్ చేసుకునేసి ఆ క్వశ్చన్ పేపర్ ముందే తెలిసినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్ పోయి ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తారో అదే సేమ్ టైంలో కష్టపడి చదువుకునేటువంటి స్టూడెంట్స్కి ఎంత అన్యాయం జరుగుతుందో వీళ్ళిద్దరిని చూస్తే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా రివ్యూల మీద రివ్యూలు చేసి ఎక్కడ ఆడియన్స్ హైలైట్ అవుతున్నారు, ఎక్కడ ఆడియన్స్కి అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు, ఏ ఇష్యూ సీన్స్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, హైలైట్ అవుతాము, ఇవన్నీ కూడా రివ్యూల మీద రివ్యూల్ చేసిన వాళ్ళను తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెడితే వాళ్ళు రివ్యూల మూడ్లోనే ఉన్నారు. ఏది సీన్ కట్టించాలో, ఏది స్క్రీన్ లేకుండా ఉందో, ఏ కంటెస్టెంట్ స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నాడో, ఏ కంటెస్టెంట్ అసలు సీన్లో లేడో, అన్నీ కూడా వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసుకుంటా బిగ్ బాస్ షోని వాళ్ళు ఆడకుండా ఆడియన్స్తో ఆడుకుంటున్నారు అన్నమాట డైరెక్ట్గా. సో ఇక్కడ అదే విషయం జరుగుతుంది. గీతు ఇచ్చేటువంటి పాయింట్ ఏమంటే నామినేషన్ అయిన తర్వాత ఆడియన్స్ ఓట్స్ వేసిన తర్వాత సేవ్ అవ్వడం కంటే కూడా ముందే మనం సేవ్ చేసుకునేటువంటి ఆప్షన్స్ ఏమున్నాయంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి, ఒక వీక్ కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బయటికి వెళ్ళిపోతే మనకు హెల్ప్ అవుతుంది, వీక్ కంటెస్టెంట్ ఉంటే కనుక ఆ వీక్ వాడు ఎలిమినేట్ అవుతాడు, మనం సేవ్ అవుతాము అనేటువంటి టిప్స్ను ఆదిరెడ్డికి షేర్ చేస్తుంది. ఆదిరెడ్డి వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసింది ఫార్మాటే, హౌస్లో కూడా చాలామంది తెలిసే ఉంటుంది ఇది, మనం మాట్లాడుకుంటున్నాము వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అని. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా స్ట్రాటజీసు ఎక్కడ స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఎక్కడ తగ్గుతుంది అనేటువంటి మాటలు అనేటివి ఎందుకో రియాలిటీకి దూరంగా ఉంది. ఇంకా వీళ్ళు రివ్యూల పంచాయతీలోనే ఉండడం అనేది ఈ ఇద్దరు కంటెస్టెంట్లు డూప్లికేట్ కంటెస్టెంట్ లాగా నాకైతే కనబడుతున్నారు అన్నమాట. తర్వాత వచ్చేసి రేవంత్ బాలాదిత్య ఎస్టర్డే నామినేషన్ల గురించి కొంచెం మాట్లాడుకుంటున్నారు. రేవంత్కు చాలా వరకు మైండ్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, చాలా వరకు టార్గెట్ చేశారు ఆ హౌస్లో, ఎస్పెషలీ లేడీస్ ఆడవాళ్ళందరూ కూడా రేవంత్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే భయమో లేదంటే కనుక కోపమో అర్థమైతే ప్రస్తుతానికి చూస్తే కనుక భయం అనేది క్లియర్ కనబడుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్లో ఉండడం కంటే ఎలిమినేట్ కావడం బెస్ట్, మా కాంపిటీషన్ తగ్గుతుంది, అందులో ట్రిగ్గర్ అవుతున్నాడు అనమాట. ట్రిగ్గర్ అయితే ట్రిగ్గర్ అవుతున్నాడు. అదే బాలాదిత్య విషయంలో తీసుకుంటే కనుక ట్రిగ్గర్ చేస్తే ఎక్కడ కూడా ట్రిగ్గర్ కావట్లేదు, అందుకే బాలాదిత్య జోలికి ఎవరు పోవట్లేదు. ఇక్కడ రేవంత్ విషయానికి వచ్చినప్పటికీ ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతున్నాడు, అందరూ కూడా ఒక సాఫ్ట్ టార్గెట్ లాగా వాడుకుంటున్నారు రేవంత్ను. సో ఇదే విషయాన్ని ఆదిత్య చాలాసార్లు కూడా చెప్పాడు రేవంత్కు, ఎక్కువ నువ్వు డిస్కస్ చేయొద్దు, దీన్ని వదిలేసేయి, డిస్కస్ చేసి క్యారీ చేస్తే నువ్వు చాలా వరకు డిస్టర్బ్ అయ్యి తర్వాత ఇంకా కొన్ని నువ్వు స్లిప్ అయిపోతున్నావు అనే పాయింట్ మాత్రం 100% వ్యాలిడ్. రేవంత్ గత 2-3 రోజుల్లో చూసిన నామినేషన్స్ టైంలో చూసినా కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాడు, నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. నౌ హీఈస్ ప్లేయింగ్ వెరీ ఎఫెక్టివ్లీ, ఇప్పుడు మాట్లాడే మాటల్లో కూడా చాలా క్లారిటీ ఉంది. కాకపోతే కొన్ని కొన్ని టాపిక్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఎందుకు కారణం అంటే ఒకరైతే కరెక్ట్గా మాట్లాడచ్చు, హౌస్లో అందరూ టార్గెట్ చేసి అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి అందరూ తప్పేం లేదు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఒక 3-4 వారాలు ఎక్స్పీరియన్స్ తర్వాత చాలా వరకు వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మాత్రము నిలబడిపోతాడు హౌస్లో రేవంత్. తర్వాత వచ్చేసి ఆర్జే సూర్య ఆరోహి ఇద్దరు కూడా నైట్ మాట్లాడుకుంటున్నారు. ఏమరా అంటే కనుక నిన్నటి నామినేషన్స్ టైంలో చాలా వరకు ఆదిరెడ్డి, గీతు రాయల్, రేవంత్, తర్వాత వచ్చేసి నేహ, మళ్ళీ వచ్చేసి సుదీప, వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అనే పాయింట్ రేస్ చేయడం జరిగింది.
అట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండడం వల్ల ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజుల తర్వాత అయినా సరే మీరిద్దరు కలిసి ఆడుతున్నారు అనే పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. సో హౌస్లో వరకు కలిసి ఉన్నాము, టాస్క్ల విషయంలో మాత్రం ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకున్నాము అని ఇద్దరు కూడా మంచి రైట్ డెసిషన్ అయితే తీసుకున్నారు అనమాట. తర్వాత వచ్చేసి మార్నింగ్ బుట్ట బొమ్మ సాంగ్ వచ్చింది, అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి రేవంత్ సత్య ఇద్దరు కూడా వచ్చింది నా కాన్వర్సేషన్ ఏమంటే ఫుడ్ విషయంలో సత్య కొద్దిగా తన పోర్షన్ తీసుకునే ప్లేట్ కొద్దిపోయి దూరం కూర్చుంది. పాపం బాలాదిత్య ఒక రూల్ అయితే పెట్టాడు హౌస్లో అందరూ కూడా కలిసి కూర్చొని తినాలి అనేటువంటి రూల్ పెట్టాడు. ఆ పాయింట్ మీద రేవంత్ కొద్దిగా ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తూ అలా ఉండద్దు, హౌస్లో కూడా కలిసి ఉందాము, కొన్ని మార్చుకో ఇతరుల కోసం, ఆ మాట్లాడే విధానం చాలా చక్కగా అనిపించింది. రేవంత్ ఇతరులను అర్థం చేసుకునే విధానం కావచ్చు, వాళ్లకు తగ్గట్టు సర్దుకునే విధానం కావచ్చు, చాలా వరకు మార్పు చేంజ్ అయితే చేసుకున్నాడు, ఎక్సలెంట్గా అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం విన్నర్ రేవంత్ సీజన్ 6 అనే దాంట్లో నో డౌట్ అనిట్. ఎందుకంటే పబ్లిక్లో ఓటింగ్ చూస్తే కనుక 50% ఓటింగ్ రేవంత్ మీదనే జరిగిపోతుంది. మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా ఆదిరెడ్డి కావచ్చు, ఫేమా కావచ్చు, తర్వాత వచ్చేసి గీతు కావచ్చు, వీళ్ళందరూ కూడా వితిన్ 20% లోపలే ఉన్నారనమాట. సో రేవంత్ మాత్రము దరిదాపుల్లో ఏ కంటెస్టెంట్ కూడా ఈయన ఓటింగ్లో లేరు. సో ఆ విషయంలో చూస్తే కనుక రేవంత్ గ్రాఫ్ ఎవ్రీ డే స్ట్రాంగ్ అయిపోతుంది. అదే భయం హౌస్లో అందరికీ ఉంది. ఈవెన్ గీతురాయి కూడా లైవ్లో 24 అవర్స్ లైవ్లో క్లియర్గా ఒక చోట మాట్లాడుతుంది, రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, హౌస్లో నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అనే పాయింట్ గీతు చెప్పడం. సో రేవంత్ని ఎందుకు అందరు టార్గెట్ చేస్తున్నారంటే వెరీ క్లియర్, ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఒపీనియన్ వాళ్ళకు ఉంది అనమాట. తర్వాత వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్, దానికి సంబంధించి ఏదో శిశీంద్రి అని ఒక టాస్క్ పెట్టారు, అందరికీ కూడా బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మలు పట్టుకునేసి ఆ టైంలో బిగ్ బాస్ ఏదన్నా ఏదైతే స్పీకర్ వాయిస్లో చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చేసి ఆ టైంలో బొమ్మ ఒక ఆకలిస్తుందంటే ఫుడ్ తినిపించడం, తర్వాత టాయిలెట్ వస్తుందంటే డైపర్ మార్చడం, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫన్ క్రియేట్ చేశారు. ఆ టైంలో గీతూకి కూడా ఎక్కువగా హైలైట్ చేశాడు బిగ్ బాస్. ఫన్ క్రియేట్ చేస్తూ గీతూకి పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే ఇచ్చాడు. ఎందుకు అంత అవసరం ఉందా? హౌస్లో 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, సెకండ్ వీకే ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, మిగతా కంటెస్టెంట్ల మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ టైం నామినేషన్స్లో రాజు ఉన్నాడు, షాని ఉన్నాడు, మిగతా అందరూ కూడా ఉన్నారు. సో అందరినీ కూడా ఫోకస్ చేయకుండా ఎందుకు గీతును హైలైట్ చేస్తున్నాడంటే గీతు గ్రాఫ్ను పెంచే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఇచ్చినటువంటి క్యాప్టెన్సీ కండక్టర్ టాస్క్ మొదటిది షాక్స్ అండ్ షేప్స్, ఆ టాస్క్ సంబంధించి గౌతమ్ సంజయ్లో నడుము వరకు పట్టుకునేసి ఎగురుకుండా పోయి ఎదురు ఉన్నటువంటి స్క్వేర్ షేప్, సర్కిల్ షేప్ వాటిలో వాటిని షేప్స్ని ఫిల్అప్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. టాస్క్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆ టాస్క్ ఛాలెంజింగ్లో రేస్లో మొదటగా పరిగెత్తి 5 మెంబర్స్ రేవంత్, ఫెయిమ, తర్వాత వచ్చి ఆరోహి, తర్వాత వచ్చేసి చలాకి చంటి, సో గీతురాయల్, వీళ్ళు 5 మెంబర్స్ ఫస్ట్గా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళ మధ్యలో టాస్క్ చూస్తే కనుక రేవంత్ మొదటగా స్టార్ట్ గేమ్ అయిన వెరీ క్విక్ మూమెంట్స్లోనే ఫ్యూ మినిట్స్లోనే టాస్క్ కంప్లీట్ చేసేసాడు. కాకపోతే ఒకటే ఒకటి సర్కిల్ ఒకటి దొరకలేదు. ఆ మౌల్డ్ వచ్చేసి ఫెయిమా ఆల్రెడీ ఫిలప్ చేసుకునింది, అది ఫెయిమాకు కూడా పనికిరాదు, అది రీప్లేస్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సంచాలకురాలిగా నేహాను పెట్టినారు, నేహ టాస్క్ మొత్తం చదవడం జరిగింది. చివరగా రూల్స్ ప్రకారం ఏమంటే మౌల్స్ అనేటివి అక్కడ మట్పిట్ నుంచి, సారీ అదే పిట్ ఏదో పెట్టారు, సో ఆ పిట్ నుంచి తీసుకునేసి ఆ షేప్స్లో పోయి పెట్టాల్సింది వస్తుంది. ఒకేసారి 2 ఎత్తుకుపోకూడదు అనేది ఒక రూల్ పెట్టారు. తర్వాత వచ్చేసి ఆ గౌతమ్ సంచి ఏదైతే ఉందో అది కింద పడిపోకూడదు అనేటువంటి 2 రూల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ నేహ తను ఒక రూల్ యాడ్ చేసింది, అదేమంటే పెట్టిన మౌల్ నుంచి ఏదన్నా మ్యాచ్ కాకపోతే దాన్ని వెంటనే తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి, అక్కడ వదిలేయొద్దండి అని క్లియర్గా రూల్ అయితే పెట్టింది. అది లైవ్లో మనం క్లియర్గా టెలికాస్ట్ చేశారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఈరోజు ఎపిసోడ్కి, అది టెలికాస్ట్ చేసి వింటే రేవంత్కు చాలా వరకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకో బిగ్ బాస్ వాళ్ళు దాన్ని ఎడిటింగ్లో లేపేశారనమాట.
సో ఇక్కడ ఏమైందంటే ఫేమా ఆ రాంగ్ మౌల్డ్ ను ఫిలప్ చేసి దాన్ని మళ్ళా రీప్లేస్ చేయకుండా అలాగే పెట్టింది. ఆ మౌల్డ్ వచ్చేసి రేవంత్ కు చాలా అవసరం. అది పెట్టినట్టే క్యాప్టెన్సీ రేసులో రేవంత్ ఎలిజిబుల్ అయ్యేవాడు. అక్కడ నేహా క్లియర్గా ఐడెంటిఫై చేసింది, చెప్తూనే ఉంది ఫేమాకి, ఫేమా అది సెట్ కాలేదు తీసుకెళ్ళాడ పెట్టి అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తుంది, కానీ ఫేమా వినడం లేదు. సో ఇలాంటి సందర్భంలో ముందు వీక్లో చూస్తే కనుక ఫేమా తీసుకున్న సంచాలకురాలుగా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేసి గట్టిగా చెప్పి మరి అటన్నిటి గలాట గీతు నెంబర్ ప్లేట్ సంబంధించినవి అన్నీ కూడా ఎక్కువ పెట్టుకుంటే కింద పడే ఎస్కేజ్గా చేసింది అనమాట. ఇక్కడ నేహా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ నేహా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లాజిక్ ఉంది, అదేమంటే ఈ టాస్క్లో ఎవరు కూడా విన్నర్ కాకూడదు అనేటువంటి ఒక రాంగ్ ఇంటెన్షన్ నేహా మైండ్లో ఉంది అనేది మాత్రం క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ టాస్క్లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళు క్యాప్టెన్సీ వేసుకొస్తారు, ఎవరు గెలిచకపోతే అందరూ కూడా ఫెయిల్ అయిపోతారు, ఎవరు కూడా విన్నర్ కారనమాట. సో అలాంటి ఉద్దేశం ఏమైనా ఉండిండొచ్చేమో, ఎందుకంటే తను పెట్టిన రూల్ని ఫాలో చేయకుండా ఇంకొక విధంగా చెప్పాలంటే కనుక రేవంత్ను విన్నర్ కానియకుండా చేసేదానికి అదే పనిగా ఫేమాకు సపోర్ట్ చేస్తూ అది తన స్ట్రాటజీ అని చెప్పి రేవంత్కు చెప్పడం జరిగింది. రేవంత్ క్లియర్గా అడుగుతున్నాడు, నువ్వు పెట్టిన రూల్సే కదా, అది సెట్ కానప్పుడు తను పడేయాలి కదా, ఎందుకు పట్టుకునే ఉంది ఇంకా అది. సో అది తన స్ట్రాటజీ అని చెప్పి నేహా ఫేమాను సపోర్ట్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్. ఇది ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు నేహాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాము, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో దాన్ని స్కిప్ చేశారు, అది ఎంత ఇంపార్టెంట్ పాయింట్. సో రేవంత్ విన్నర్ క్యాప్టెన్స్ రేస్లో ఉండాల్సిన వాడు ఆపర్చునిటీ మిస్ అయ్యేసి అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ నేహాది మాత్రం 100% తప్పు. ఫేమా విషయానికి వచ్చేటప్పటికీ ఫేమాని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఫేమా ఆ ఒక్క మౌల్డ్ తీసుకొచ్చి ఇవ్వు నాకు, నేను విన్నర్ అయిపోతున్నాను అంటే నేను నా గేమ్ అనేదానికి వచ్చినాను, నిన్ను గెలిపించేదానికి నేను రాలేదు కదా అని చెప్పింది. ఫెయిర్ ఎనఫ్, ఫేమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ కరెక్ట్. సో ఆ టాస్క్లో వచ్చి చంటి గెలవడం జరిగింది, చంటి వచ్చేసి రేస్లో ముందుకెళ్ళాడు అనమాట. సో ఇక్కడ ఈవెన్ రేవంత్ కూడా చాలా ఎమోషనల్గా గెలవాలనుకునేప్పుడు ఎలాగైనా గెలవాలి, తప్పుడు ఆలోచనలు ఉండి పక్కనోడు గెలవకూడదు అని ఆడేటువంటి ఆటల్లో మీరు ఎప్పుడు గెలవలేరు అనే పాయింట్ చెప్పడం జరిగింది. 100% కరెక్ట్ అది, ఎందుకంటే గీతు రాయలు ప్రతిసారి ఇలాంటి పనులు అన్నింటిలో చేస్తానే ఉంది, ఎక్కడా కూడా తను విన్ కాలేదు, క్యాప్టెన్ కాలేదు. సో ఇలాంటి తప్పుడు పనులు చేసే బదులు వాళ్ళు గెలవడానికి వాళ్ళ ఆలోచనలు వాడుకుంటే వాళ్ళు విన్ అవుతారు అనేది ఈవెన్ ఆదిత్య ముందు వీక్లో టాస్క్లో ఇదే పాయింట్ చెప్పడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి గీతు ఈ టాస్క్లో భాగంగా రేవంత్ వాళ్ళ బొమ్మలను వాళ్ళ ర్యాలీలో పెట్టుకోవడం జరిగింది, కిడ్స్ క్యారియర్ ర్యాలీలో. సో అది టాస్క్లో భాగంగానే అక్కడ పెట్టారు. అక్కడ ఉండంగానే గీతు వెళ్ళేసి ఎస్పెషల్లీ కీర్తి వెళ్ళి ఆ బొమ్మను తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని రాగానే అది వాళ్ళ డిస్కషన్ ప్రకారం కీర్తి ఆ బొమ్మను తన దగ్గర పట్టుకునేసి రేవంత్ రాగానే ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే తెచ్చింది అని చెప్పి వాళ్ళ డిస్కషన్ ప్రకారం. అక్కడ గీతు వచ్చేసి ఆ బొమ్మను తీసుకొని నేను పడేస్తానా నువ్వు పడేవు అంటే నేను పడే నువ్వు వద్దు పడేయద్దు అంటే కనుక నేను పడేస్తా అని చెప్పి ఆ బొమ్మను తీసుకెళ్ళేసి ఇక్కడ అది లాస్ట్ అండ్ ఫౌండ్ ఆ సెక్షన్లో పెట్టడం జరిగింది అనమాట. సో అక్కడ కొద్దిగా డిస్కషన్ అయితే మనకు లైవ్లో చాలా వరకు జరిగింది. షానీ క్లియర్గా చెప్తున్నాడు అది రూల్స్ ప్రకారం మనం పెట్టినా కూడా అది వ్యాలిడ్ కాదు, అది టాస్క్లో భాగంగానే ఉంది. కానీ రేవంత్ మాత్రము అక్కడ చంటి ఆదిత్య వాళ్ళతో మాట్లాడుతుండగా వాళ్ళు వచ్చి పోయి పెట్టేపోండగానే పాపం పోయి పెట్టేయడం జరిగింది అనమాట. సో రేవంత్ అంతకు రేవంత్ ఎంతమంది పెట్టడం వల్ల బిగ్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో రేవంత్ అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి గీతు గేమ్ మీద గెలవాలి అనే ఫోకస్ దానికంటే కూడా పక్కనోళ్ళని ఎట్లా గేమ్ నుంచి లేకుండా చేయాలి అనేదే తన గేమ్, తన ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తాను, నేను ఇలాగే ఆడతా దరిద్రంగానే ఆడతా ఎలాగైనా సరే నేను గెలవాలి అనేదే నా ప్లాను అని స్ట్రాటజీ అని తను చెప్తూనే ఉంది. సో దానిలో భాగంగానే శ్రీ సత్య భోజనం చేస్తుండగా తన బొమ్మ ఎత్త పోయి లాస్ట్ అండ్ ఫోన్లో పడేసింది. తర్వాత వచ్చేసి అభినయశ్రీ తన బొమ్మను కూడా తీసుకెళ్లేసి లాస్ట్ అండ్ ఫోన్లో పెట్టడం జరిగింది. కాకపోతే అభినయశ్రీ విషయంలో మాత్రము కొద్దిగా గీతకు ఫేవర్ అయింది ఈరోజు ఎపిసోడ్ ప్రకారం. ఏమంటే అజాగ్రత్తగా ఉండడం వల్ల నేను తీసుకెళ్లి వేసేసాను, అంటే అక్కడ ఉన్నటువంటి బాలాదిత్య బీయింగ్ ఏ క్యాప్టెన్
లేదు లేదు తను నేను టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తను ఇక్కడే ఉంది అక్కడ, తను కేర్లెస్ గా పక్కనాడ పడేయలేదు, ఈ టాస్క్ ఈ బొమ్మను మాత్రం నేను కన్సిడర్ చేస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ మాత్రము గీతు రాయల్కి సపోర్ట్ చేస్తూ ఆ బొమ్మను తీసుకొచ్చి లాస్ట్ అండ్ ఫోన్లో పెట్టమని చెప్పాడు. అక్కడ గీతు రాయల్ స్క్రీన్ స్పేస్ డాన్స్లు వేసుకుంటూ థ్యాంక్ యూ బిగ్ బాస్ చెప్తూ, ఐ లవ్ యూ బిగ్ బాస్ చెప్తూ కొద్దిగా ఫన్నీగా బిహేవియర్ అనేది చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇది ఖచ్చితంగా గీతూకి కొద్దిగా ప్లస్ పాయింటే ఈరోజు ఎపిసోడ్. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా తన మీద ఉన్నటువంటి నెగిటివిటీ పక్కన పెట్టేసి ఎంటర్టైన్మెంట్గా తీసుకుని తనకు ఎక్కువగా ఫాలో అయ్యడానికి అవకాశాలు ఎక్కువ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి ఫెయిమా పరిగెత్తలేక కాలు నొప్పితో ఉంటే రేవంత్ వచ్చేసి తనకు బదులుగా తను పరిగెడతాను అని చెప్పడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంకొకరు ఎవరన్నా అయితే ఫేమా చేసిన పనికి తప్పు రైటో తనకు హెల్ప్ చేయలేదు కాబట్టి హర్ట్ అయ్యేసి బాధపడుతూ ఆ వాళ్ళకి వాళ్ళతో ఏం మాట్లాడకుండా కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు. అలా కాకుండా రేవంత్ విషయానికి వచ్చినప్పటికీ ఎవరు తనను హర్ట్ చేసినా కూడా ఒక మూమెంట్ వరకు ఎమోషన్గా ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ ఆ మూమెంట్గా దాటిపోగానే మళ్ళీ వాళ్ళతో పోయేసి కలిసిపోయేసి అట కలుపుకొని పోతున్నాడు అనమాట. దట్ ఈస్ రియలీ వెరీ గుడ్ యాటిట్యూడ్. తర్వాత వచ్చేసి ఫేమ పరిగెత్తలేదు కదా నేను పరిగెడతాను అని చెప్పడం అనేది మాత్రం రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తను గెలవకూడదు అని చెప్పి ఫేమ రేవంత్ను గేమ్ నుంచి బయటకు పంపించింది. అదే రేవంత్ తను గెలవాలి, నెక్స్ట్ రౌండ్ పోవాలి, క్యాప్టెన్ అవ్వాలి అనేటువంటి పాజిటివ్ ఒపీనియన్తో తన కోసం కింద మీద పడి ఆ బొమ్మను తీసుకెళ్ళి టాస్క్లో గెలిపించి ఫేమను క్యాప్టెన్సీ రేస్లో ముందు పెట్టాడు అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది మాత్రము రేవంత్కి చాలా మైలేజ్ ఇచ్చింది అనమాట ఈ సీన్ మాత్రం. ఆల్రెడీ 50% ఓటింగ్తో ముందున్నాడు, ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది రేవంత్కి. ఇలాంటి యాటిట్యూడ్ మాత్రము రేవంత్ను ఫినాలే పక్కా కన్ఫర్మ్, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే టాప్ ఫైవ్కి వెళ్ళడం విన్నర్ చేసేదానికి ఇంకా ఇలాంటివన్నీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి రేవంత్కి. తర్వాత వచ్చేసి నేహా రేవంత్ ఫైట్. ఇక్కడ నేహా మాత్రము ఖచ్చితంగా తను తప్పు చేసిందనేది గిల్టీ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నేహా పాయింట్ ఏమంటే నెక్స్ట్ తనకు కూడా లెగ్ పెయిన్ ఉంది, ఒకవేళ రేపటి టాస్క్లో ఎవరైనా హెల్ప్ తీసుకోవాలంటే ఈ రేవంత్ ఫేమా ఇష్యూలో బాలాదిత్య చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత క్లారిటీగా తీసుకునేసి ఫేమా బదులు రేవంత్ పరిగెత్తి ఆడినటువంటి టాస్క్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే పాయింట్ మీద డిస్కస్ చేస్తూ నేహా ఉండగా రేవంత్ వచ్చేసి మీరు ఇప్పుడు అన్నీ డిస్కస్ చేస్తున్నారు, ముందు టాస్క్లో నా టాస్క్ సంబంధించి నేను ఆడిన టాస్క్లో ఎందుకు ఇన్ని డిస్కస్ చేయలేదు మీరు అనే పాయింట్ రైజ్ చేశాడు. తను సంచాలకురాలుగా నేహా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ తను సేఫ్గాడ్లో ఉండిపోయింది. వీకెండ్ మాత్రం ఖచ్చితంగా నేహా మాత్రం చాలా వరకు, ఎందుకంటే ఒక క్యాప్టెన్సీ ఆపర్చునిటీ వేరే కంటెస్టెంట్కి వెళ్ళిపోయింది, చాలా బిగ్ మిస్టేక్ ఇది. నేహా నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే మాత్రం కష్టపడుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి గీతు వర్సెస్ అభినయ్ ఫైట్. ఏమంటే గీతు వచ్చేసి ఆ బొమ్మను తీసుకెళ్ళేసి అక్కడ వేసింది, అభినయ్ మాత్రం చాలా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అభినయ్ వచ్చేసి అదే అంటారు, ముందు టాస్క్లో ఫేమా రేవంత్కు అలా ఇబ్బంది చేస్తుంటే నువ్వు రాకూడదు అనుకుని నువ్వు చేసావు, మంచి స్ట్రాటజీ వేసావు అని తప్పు చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తూ చాలా వరకు రాక్షస ఆనందం పొందింది. తన వరకు వచ్చేటప్పటికి ఆ బొమ్మ లేకుండా పోయి క్యాప్టెన్సీ రేస్లో లేకుండా పోయింది అనమాట. సో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటే బాగుంటుంది అనేది చిన్న లాజిక్ హౌస్మేట్స్ మిస్ అవుతున్నారేమో నాకైతే అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్లీ రేవంత్ గ్రాఫ్ పర్సంటేజ్ ఈజ్ గోయింగ్ వెరీ ఎక్సలెంట్గా పోతుంది. 50% ఓటింగ్తో టాప్ రేస్లో ఉన్నాడు, మిగతా కంటెస్టెంట్లు ఎవరు కూడా నియర్ బై కూడా లేరు. సో ఈ వీక్ నామినేషన్స్లో చూసినా కూడా వీక్ కంటెస్టెంట్లో ఆల్రెడీ క్లియర్గా కనబడుతున్నారు. రాజశేఖర్ క్లియర్గా వీక్ కంటెస్టెంట్ ఉన్నాడు, పెద్దగా స్కోప్ అయితే ఏమీ లేదు. ఈ వీక్ రాజశేఖర్ పోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గీతు గ్రాఫ్ మాత్రము పెంచే పనిలో బిగ్ బాస్ ఉన్నాడు. ఆల్రెడీ 8%, 10% ఆవరేజ్లో ఉన్న గీతుకి ఈరోజు ఎపిసోడ్ చాలా వరకు బూస్టింగ్ ఎపిసోడ్. ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ కొంతమంది గీతుకు ఫేవర్గా ఓట్స్ వేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Okay friends, tomorrow by seeing episode, I will come back with my review. Till then, bye.